హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రోజులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పప్పు రసం అంటే పప్పు చారు ఎలా తయారు చేయాలని చూద్దామండి ఇది రాయలసీమ స్పెషల్ అండి ముందుగా మనము పప్పుని చింతపండుని ఒక మూడు టమాటాలని హాఫ్ గ్లాస్ పప్పు తీసుకోండి మూడు టమాటాలు కొంచెం చింతపండు మీరు తినే పులుపుని బట్టి తీసుకోండి ఇవి ఇలా ఉడికించేసుకొని మెత్తగా చేసి ఉడికి చేసుకొని పక్కన పెట్టేసుకోండి సిమ్లో ఇవి ఒక ఆరు విజిల్స్ పెడితే మెత్తగా అయిపోతుంది ఇది పక్కన పెట్టుకోండి తర్వాత మనము ఇవి దంచుకోవాలి వెల్లుల్లిపాయలు మిరియాలు అలాగే జీలకర్ర ధనియాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు నేను చూపించే క్వాంటిటీ సరిపోతుందండి లేదు ఒకసారి చేసుకున్నప్పుడు మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి చేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫస్ట్ మిరియాలు ఒకటే వేసి దంచితే ఎగురుతాయి అందుకని ఇక్కడ ఇంకొక జీలకర్ర కూడా కలిపి దంచుతున్నాను కొంచెం దంచిన తర్వాత మిగతావి కూడా అంటే ఈ ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు కూడా కొంచెం లేటే అవుతుంది ఫస్ట్ ఈ మూడు కలిపి దంచుకున్నా కూడా సరిపోయేది ఎందుకంటే మనకివి ఫ్లేవర్ తెలియాలన్నమాట ఆ మేరకు మనం వీటిని దంచుకుంటే సరిపోతుంది ధనియాలు కానీ జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ కానీ ఇవన్నీ కూడా ఒక్క ముక్క దంచేయాలండి అండి అంటే కచ్చాపచ్చ అంటాం కదా అలా దంచేయాలి ఇప్పుడు దంచి పెట్టుకున్నాను కదా ఇదంతా చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఇంత ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో పప్పులో మనకి రుచికి సరిపడా ఉప్పు వేసేసాను వేసి దీనిని పప్పు గుత్తితో బాగా మెదపాలి ఇలా నున్నగా మెదుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ బాగా వేడేవనివ్వండి ఈ రసము ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి అప్పుడే మీకు రసం టేస్ట్ నేను ఎలా అయితే నాకు ఎలా అయితే కుదిరిందో అలాగే వస్తుంది కొంచెం ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను రెండు బాగా చిటపట్లాని తర్వాత ఇలా దంచి పెట్టుకునింది వేసేసుకోవాలండి ఇది కాసేపు వేగనివ్వండి ఎందుకంటే మనం ఇక్కడ అన్నీ పచ్చివే తీసుకున్నాం కదా పచ్చివే దంచుకున్నాం కదా ఇవి ఇక్కడ వేగుతాయి అన్నమాట అలాగే ఇంతవరకు ఎవరైనా నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనము పప్పు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పు వేసేసుకోవాలండి ఇప్పుడు మనకి ఎంతవరకు అయితే రసము ఎంత పులుపు అంత రుచికి సరిపడా ఎంతవరకు వాటర్ వేసుకోవాలనో అన్ని వాటర్ వేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇది రసమే పప్పు రసం కాబట్టి మరీ పలుచగా ఏమి ఉండదు చిక్కగానే ఉంటుంది ఇప్పుడు నేను సరిపడా వాటర్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకోండి మామూలుగా అయితే ఇది పప్పు ఉడికించేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఇంగువ ఎల్జి ఇంగువ అని దొరుకుతుంది కదా అదైతే టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ రసము మనకి జలుబు చేసినా జ్వరం వచ్చినా అలాంటప్పుడు మనము ఇది వేసుకొని తాగితే చాలా బాగుంటుంది కొత్తిమీర చల్లుకున్నానండి అలా ఏదన్నా బాగలేనప్పుడు ఈ రసం చేసుకొని తాగామంటే ఆ జలుబు కూడా పోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్